మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఉగాది వచ్చేసి ఇది మన హిందూ క్యాలెండర్ ప్రకారంగా న్యూ ఇయర్ అన్నమాట. అండ్ ఇది చైత్ర మాసంలో వస్తుంది. సో ఈ ఇయర్ దీనికి పేరు వచ్చేసి శ్రీ ప్లవనామ సంవత్సరం అని అంటారు. సో ఉగాది అనగానే మనకి ఫస్ట్గా మైండ్లోకి వచ్చేది ఉగాది పచ్చడి. 1 ఇయర్ టోటల్ వెయిట్ చేస్తాం మనము ఈ ఉగాది పచ్చడి కోసం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఇప్పుడు మేము స్టార్ట్ చేయబోతున్నాము అది. అండ్ ఐ రియలీ వాంట్ షేర్ దాట్ విత్ యూ. అదొక్కటి కాకుండా చాలామంది ఉగాది రోజు బొబ్బెట్లు, దెన్ బూరలు, స్వీట్స్, గర్జలు, ఇవన్నీ డిఫరెంట్ యూనో స్వీట్స్ అండ్ స్నాక్ ఐటమ్స్ చేసుకుంటారు. మా ఇంట్లో కొన్ని యాడ్ చేస్తాము, కొన్ని యాడ్ చేయము. అండ్ ఐ వాంట్ టు షేర్ దాట్ విత్ యూ ఆల్. సో ఫస్ట్గా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ఉగాది పచ్చడి. వేపాకు నుండి మనము పువ్వు సపరేట్ చేసుకోవాలి, మొగ్గలు మాత్రం యాడ్ చేసుకోవద్దు. ఇది ఉగాది పచ్చడి. సో దీంట్లో ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటేంటో మనం ఫస్ట్ చూసేద్దాం. ఫస్ట్ మనము ఐడియా ఉండాలి అసలు ఉగాది పచ్చడి ఎంత క్వాంటిటీ చేస్తామో దాని ప్రకారంగా మనం ఇంగ్రీడియంట్స్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది బెల్లం, నేను 10 గ్రామ్స్ తీసుకున్నాను. చింతపండు వచ్చేసి 5 గ్రామ్స్. 1 పచ్చి మామిడికాయ లేదా పుల్లటి మామిడికాయ తీసుకొని గ్రేట్ చేసుకోవాలి. 10 గ్రామ్స్ కాజు తీసుకోవాలి, అది చిన్నగా కట్ చేసుకోవాలి. అండ్ టేస్ట్కి నేను 3 తులసాకులు తీసుకున్నాను. ఇది వచ్చేసి గసగసాలు, దీన్ని కస్కస్ కూడా అంటారు. ఇవి వేప పువ్వు. కొంతమంది ఎండు కొబ్బరి తీసుకుంటారు లేదా పచ్చి కొబ్బరి కూడా తీసుకుంటారు. నేను మాత్రం ఎండు కొబ్బరి తీసుకున్నాను, తగినంతగా గ్రేట్ చేసుకున్నాను. ఉగాది పచ్చడిని చాలామంది రకరకాలుగా చేసుకుంటారు. కొంతమంది సాల్ట్ యాడ్ చేస్తారు, కొంతమంది చిన్న చిన్న పీసెస్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుంటారు. బట్ మేము ఈ 2 ఐటమ్స్ అస్సలు యాడ్ చేయము. ఇప్పుడు చూపించినట్టుగా ఇవే ఐటమ్స్ తోటి మేము ఉగాది పచ్చడిని చేస్తాము. స్టార్ట్ చేసే 2 అవర్స్ ముందే మనం బెల్లం ఇంకా చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. సో చింతపండు అండ్ బెల్లం బాగా నానిన తర్వాత 2 to 3 అవర్స్ పెట్టేసిన తర్వాత దాన్ని జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అండ్ చింతపండు ఏదైతే మిగిలిపోతుందో దాన్ని పడేసేసుకోవాలి. సో ఫైనల్గా ఆ చింతపండు ఇంకా బెల్లంలో ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూస్ని అండ్ కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకొని ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. సో ఇదే మన ఉగాది పచ్చడి. సో ఉగాది పచ్చడి ఎలా చేయాలో మనం ఆల్రెడీ చూసేసాము. ఈ ఉగాది పచ్చడిలో డిఫరెంట్ వెరైటీస్ మనం యాడ్ చేసాము, స్వీట్, సాల్ట్, బిట్టర్, విచ్ ఇస్ యాక్చువల్లీ ఎసెన్షియల్ ఫర్ అవర్ హెల్త్. ఇది యూనో బాడీకి అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ అవసరం. అండ్ ఉగాది వచ్చేసి మన తెలుగు వాళ్ళకి ఇది న్యూ ఇయర్ కాబట్టి వి గోనా స్టార్ట్ విత్ అ హెల్దీ డ్రింక్. అండ్ నేను ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. ఇది ఫస్ట్ ఏది వస్తుందో ఇయర్ మొత్తం అలానే ఉంటుంది అని ఒక యూనో సెంటిమెంట్ అని చాలామంది చెప్తారు. బట్ లెట్స్ సీ నాది ఏమొస్తుందో ఈసారి. నాకైతే స్వీట్ కొంచెం చేదు, ఇట్స్ అ మిక్స్. సో బాగానే అయిందిలేండి, ఇట్స్ గుడ్. అండ్ ఈరోజు ఇంకొక స్పెషల్ ఐటమ్ వచ్చేసి స్వీట్ చపాతి. దీన్ని బొబ్బట్లు అని కూడా అంటారు. నాకైతే చాలా ఇష్టం. అండ్ నాట్ జస్ట్ ఈరోజు, నేను ఎప్పుడైనా ఏదైనా స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ దీన్ని అడుగుతాను ఇది ఉందా లేదా అనేసి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఇట్. మా ఇంట్లో ఉగాది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ అది నేను షేర్ చేసేసాను ఆల్రెడీ. సో మీరు మీ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేసి చెప్పండి. అండ్
First time viewers, don't forget to subscribe to my channel. Keep watching my next videos.